ఆంధ్ర సంఘం కలకత్తా వారి నవకాయ పిండి వంటల కార్యక్రమంలోని 38వ భాగానికి మీ అందరికి స్వాగతం. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా మనం దీపావళిలో జరుపుకునేటువంటి ధన్తేరస్ గురించి అలాగే లక్ష్మీ పూజ చోటీ దివాళి గురించి పోయిన వారం వివరంగా చెప్పుకున్నాం. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి గాంచినటువంటి కాళీ పూజ గురించి అలాగే అన్నకుట్ పూజ మరియు భాయి దూజ్ గురించి కూడా ఈ రోజు వివరంగా చెప్పుకుందాం. ముందుగా కాళీ పూజ గురించి. కాళీ పూజ ముఖ్యంగా హిందువుల పండుగ. ఆ రోజు కాళీదేవిని ఆరాధిస్తారు. మిగతా భారతదేశమంతా దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తుండగా పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, తూర్పు భారతదేశం వాళ్ళు కాళీదేవిని ఆరాధిస్తారు. కాళీ పూజని శ్యామా పూజ అని కూడా పిలుస్తారు. దుర్గా నవరాత్రుల తర్వాత అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పండుగల్లో ఇది రెండవది. ఈ పండుగ పశ్చిమ బెంగాల్ కి శ్రీ రాజా కృష్ణచంద్ర గారు 18వ శతాబ్దంలో పరిచయం చేశారు. కాళీ పూజకి అమ్మవారికి ఆ రోజు నైవేద్యంలో కిచిడి చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఇది కాళీ పూజ గురించి వివరంగా కొన్ని విశేషాలు. సోదరి సోదరుల ఆప్యాయత బంధాలను అద్దం పట్టేటువంటి పండుగ భగిని హస్త భోజనం. భగిని అంటే సోదరి అనే అర్థం. ఆమె చేత భోజనం కనుక భగిని హస్త భోజనం అని అంటారు. ఇది దీపావళి వెళ్లిన రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ విదయ రోజు ఈ వేడుకని జరుపుకుంటారు. ఆనాడు అన్నతమ్ములు తమ తమ అక్క చెల్లెళ్ళ ఇంటికి బహుమానాలతో వెళ్తారు. వారి చేతి వంట భోజనం చేసి వారి చేత తిలకం దిద్దించుకుంటారు. భాయి దూజ్ అని ఉత్తర భారతదేశంలో చాలా ప్రాచుర్యం కలిగినటువంటి ఈ పండుగ. పురాణాల ప్రకారం యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమునకి ఇచ్చేటువంటి ఒక వరం అన్నమాట. ఈ కార్తీక శుద్ధ విదయ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసేటువంటి సోదరులకి ఆయురారోగ్యాలు కలిగించమని కోరిక వేడుకుంటుంది యమున. ఈ వరాన్ని యమధర్మరాజు సంతోషించి ఆ రోజు ఎవరైతే తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి అపమృత్యు దోషం లేకుండా కలిగిస్తాడని నమ్మకం. అందుకని ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. స్వీట్స్ అంటే ఎవరికంటే ఇష్టం లేదు. అందులోనూ మైసూర్ పాక్ మా పిల్లలకైతే చాలా ఇష్టం. మేము తరచుగా చేస్తుంటాం కూడా. మన కోసం ఈరోజు మైసూర్ పాక్ చేయడానికి శ్రీమతి తంగిరాల రమాదేవి గారు చేసి చూపిస్తా అన్నారు. ఆవిడ చేసే విధానం ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. హలో, నమస్కారం అండి అందరికీను. ఈసారి నేను మైసూర్ పాకం చేద్దామని వచ్చా చూపిద్దామని. ఇగో ఒక గ్లాసు మైసూర్ పాకం తీసు, అదే శనగపిండి తీసుకున్నా అండి చిన్న గ్లాస్తోను. దానికి సరిపడ ఒకటికి ఒకటి పంచదార, కొంతమంది ఒకటిన్నర కూడా పోసుకోవచ్చు. నేను ఒకటి ఒకటికే పోస్తున్నాను. రెండు నెయ్యి పడుతుందన్నమాట. ముందర వేయించుకోవాలి, శనగపిండి వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పంచదార పోసేస్తున్నాను నేను. శనగపిండి వేయించుకుంటే మంచి వాసన అదే వస్తుంది రంగును. అందుకని పంచదార వేయించుకో, అదే శనగపిండి వేయించుకోవాలి. ఇదేమో రెండు పొంగులు వస్తే చాలు పంచదార కరిగిన తర్వాత రెండు పొంగులు వచ్చేసేస్తే టీవీ పాకం అంటారు. టీవీ పాకం వస్తే మరీ లైట్ వచ్చినా కూడా మీకు నెయ్యి ఎక్కువ గుర్తిస్తుంది అన్నమాట.
నెయ్యి కూడా కొంచెం వెచ్చ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు అట్లా పోసేస్తే బాగుండదు. పంచదార నెయ్యి వెచ్చ పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. పంచదార కరిగిన తర్వాత రెండు పొంగులు వస్తుంది. శ్రావణ మాసం కదండి, అమ్మవారికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అందుకని మైసూర్ పాక్ అని చేస్తున్నాను. తగ్గించి తినకండి, ఉండలు లేకుండా చక్కగా నెమ్మదిగా పెట్టుకోవాలి. ఒకటికి రెండు నెయ్యి పడుతుంది, ఒక్కోసారి ఎక్కువ పడుతుంది అనుకోండి, దాని పాకాన్ని బట్టి మనకి. గుల్లవిచ్చుతుందండి చక్కగాను, గుల్లవిచ్చిన తర్వాత కొంచెం గట్టి పడేటట్టుగా ఉంచుకుంటే బిళ్ళ బాగా వస్తుంది.
కొంచెం చిటికి సోడా ఉప్పు వేస్తున్నానండి దీనికి ముందు వేసేస్తే బాగుంటుంది మైసూర్ పాక రెడీ అయ్యింది చూశారు కదండి రమాదేవి గారు చెప్పినటువంటి పాళ్ళని పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ మైసూర్ పాక్ ని చేస్తారని ఆశిస్తాను మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే శుక్రవారం మరో మంచి వంటకంతో మీ ముందుకి కలుద్దాం అంతవరకు సెలవు।